హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం చైనా దాని ఎకానమీ చుట్టూ బ్లాక్ బాక్స్ ఎందుకు తయారు చేసుకుంటుంది అనేది తెలుసుకుందాం. బ్లాక్ బాక్స్ అంటే నిజంగా బ్లాక్ బాక్స్ అని కాదు, ఇది ఒక మెటాఫోర్. మామూలుగా బ్లాక్ బాక్స్లో ఏమైనా పెడితే అందులో లోపల ఏముంది అనేది ఎవరికి కనిపించదు కదా. అలాగే చైనా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి కనిపించకుండా ఈ మధ్యకాలంలో దాని సమాచారానికి వేరే దేశాలకు యాక్సెస్ లేకుండా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చైనాలో ఒక కంపెనీ ఉంది, విండ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ అని. ఇది ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది అందించే సమాచారం పెట్టుబడిదారులకు, ఇంకా ఫండ్ మేనేజర్స్కి, ఇలా చాలా మందికి ఉపయోగపడుతుంది. అయితే రీసెంట్గా ఇది ఇతర దేశాల కంపెనీలకి ఇన్ఫర్మేషన్ అందించడం ఆపేసింది. ఇలా చైనాలో ఆర్థిక సమాచారం, ఇంకా పేటెంట్స్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ జర్నల్స్, ఇలా చైనాకి సంబంధించిన చాలా వాటిని వేరే దేశాలు యాక్సెస్ చేసుకోలేకపోతున్నాయి. అయితే చైనా ఎందుకు ఇలా చేస్తుంది అంటే ముఖ్యంగా చెప్పే కారణం జాతీయ భద్రత, అంటే నేషనల్ సెక్యూరిటీ. తర్వాత ఇంకో కారణం ఏంటంటే యుఎస్కి చైనాకి ఈ మధ్యకాలంలో గొడవలు చాలా పెరుగుతున్నాయి కదా, అందుకని చైనా ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించి యుఎస్ చైనాలో పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో, ఆ విధంగా అక్కడ అధికార పార్టీ అధికారానికి ప్రమాదం ఏర్పడుతుందేమో అని చెప్పి చైనా అనుకుంటుంది. ఇంకో కారణం ఏంటంటే చైనాలో ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం అందరికీ తెలిసిపోతూ ఉంటే ఇమీడియట్గా బయట వాళ్ళందరూ చైనా మీద అభిప్రాయాలు అనేవి ఫామ్ చేసుకుంటారు కదా, అందుకని విమర్శలకి గురయ్యే డెసిషన్స్ బయటకు తెలియకుండా ఓన్లీ మంచి అభిప్రాయం కలిగే డెసిషన్స్ మాత్రమే ప్రపంచానికి తెలిసేలాగా కూడా చైనా మీద ఇతరుల అభిప్రాయాన్ని కంట్రోల్ చేయాలనుకోవడం కూడా ఒక కారణం. ఇంకోటి ఏంటంటే ఇతర దేశాల ప్రభావం ఆ దేశం మీద పడకూడదు అని కూడా అది అనుకుంటుంది. అయితే చైనా ఇలా తీసుకుంటున్న స్టెప్స్ వల్ల చైనాకే చాలా నష్టం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చైనాలో ఉన్న చాలా విదేశీ కంపెనీలు చైనా ప్లస్ వన్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంటున్నాయి. చైనా ప్లస్ వన్ అంటే ఏంటంటే మొత్తం పెట్టుబడులు చైనాలోనే పెట్టకుండా, అంతేకాకుండా మొత్తంగా చైనా మీద ఆధారపడకుండా కంపెనీలు వాళ్ళ సప్లై చైన్స్ని డైవర్సిఫై చేసుకోవడం అనమాట. అంటే వేరే వేరే దేశాలతో కూడా ఒప్పందం చేసుకుని ఒకవేళ చైనా ఏమన్నా ఈ కంపెనీకి ఏమైనా ప్రమాదం కలిగించినా వాళ్ళకి ఏ నష్టం జరగకుండా ఒక్కసారిగా చైనా సప్లై ఆపేసినా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం జరగకుండా చాలా కంపెనీలు చైనా ప్లస్ వన్ విధానాన్ని ఇప్పటికే అనుసరిస్తున్నాయి. ఇంకా ఇలా చైనా దాని ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియకుండా రెస్ట్రిక్ట్ చేయడం వల్ల మరిన్ని కంపెనీలు చైనా నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా చైనాలో ఉన్న కంపెనీలతో వ్యాపారం చేయడం కూడా తగ్గిస్తాయి. ఎందుకంటే ఎవరైనా ఎక్కడ పెట్టుబడులు పెడతారు, ఎక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అని అంటే అక్కడ లోకల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏ కంపెనీలు ఎలా నడుస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే అక్కడ బిజినెస్ చేయడం ద్వారా ఎంత లాభం ఉంటుంది, ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అంచనా వేసుకోగలుగుతాం. కానీ ఆ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఇవ్వనప్పుడు అక్కడ వ్యాపారం చేయడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. దీనివల్ల చాలా కంపెనీలు ఇండియా, వియత్నాం, ఇంకా ఇతర దేశాలకు తరలిపోయే అవకాశం ఉంది. ఆ విధంగా చైనాకి విదేశీ పెట్టుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. చైనాలో ఉన్న దేశీయ కంపెనీలకు జరిగే ఒక్క మేలు ఏంటంటే వాళ్ళకి కాంపిటీషన్ తగ్గుతుంది. విదేశీ కంపెనీలు వెళ్ళిపోయినప్పుడు పోటీ అనేది తగ్గుతుంది కదా, అలా వాళ్ళు మాత్రం లాభపడే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా చైనా ఎకానమీకి మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఈ కంటెంట్కి రిఫరెన్స్ 2 May 2023 మింట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన చైనా బిల్డ్స్ బ్లాక్ బాక్స్ అరౌండ్ ఎకానమీ అనే ఆర్టికల్. ఇది టాపిక్ గురించి. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.